హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఫిష్ బటర్ గ్రిల్ ఫిష్ రెసిపీ చేస్తున్నాను అంటే జనరల్గా ఇది బోన్లెస్ ఫిష్ కాదు బోన్లెస్ ఫిష్ యూస్ చేస్తారు సో ఇది నార్మల్ రివర్ ఫిష్షే సో రీసెంట్గా తెచ్చుకున్న దాంట్లో ఇలా సైడ్కి సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఫిష్ అది స్లైస్ చేసేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను లైక్ ఎప్పుడన్నా గ్రిల్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క స్ట్రిప్స్ తీసుకొని చేసుకుంటాను సో మేము చేసే స్టైల్లో ఈరోజు ఫ్రెష్ బటర్ గ్రిల్ ఫిష్ చూపిస్తున్నాను ముందుగా దాన్ని టూ పార్ట్స్గా టూ స్లైసెస్ చేస్తున్నాను ఆ గ్రిల్ని అంత పెద్దదిగా ఉంచకుండా సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ లెమన్ తర్వాత ఇది మైదా ఆర్ యూ కెన్ యూస్ ఇట్ కార్న్ స్టార్చ్ కూడా ఉంటే యూస్ చేయొచ్చు సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ బటర్ బటర్ ఒకవేళ అన్సాల్టెడ్ ఉంటే అన్సాల్టెడ్ సాల్టెడ్ ఉంటే సాల్టెడ్ బటర్ నో ప్రాబ్లం ఇంకా గార్లిక్ సో ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఇంకేం అక్కర్లేదు దీనికి సో ఫస్ట్ ఫిష్ పైన ఏంటి అని అంటే సాల్ట్ వేస్తున్నాము సాల్ట్ అండ్ పెప్పర్ సాల్ట్ అండ్ నెక్స్ట్ యాడ్ చేసేది ఏంటి అని అంటే పేపర్ పౌడర్ ఇంట్లోనే గ్రౌండ్ చేసుకున్న పేపర్ పౌడర్ యూస్ చేస్తే బెస్ట్ సో దాన్ని వేసేసి చక్కగా దానికి రాసేయండి ఆ నెక్స్ట్ ఏంటి అని అంటే దానిపైనే వెంటనే కాన్స్టాచ్ ఉంటే కాన్స్టాచ్ ఆరెల్స్ మైదా ఉంటే మైదా ఏదన్నా యూస్ చేయచ్చు లేదు రెండు లేదు చన పిండి ఉన్నా కానీ యూ కెన్ యూజ్ ఇట్ సో నేను యూస్ చేసింది అయితే ఇక్కడ మైదా యూస్ చేశాను ఆల్ పర్పస్ ఫ్ల సో దాన్ని బాగా రబ్ చేసి అండ్ ఇక్కడే మనం లెమన్ కూడా యాడ్ చేయాలి ఫిష్కి అండ్ ఈ ఈ ప్రొసీజర్ ఏంటి అని అంటే చక్కగా ఫిష్ని మ్యారినేట్ చేయాలి లైక్ మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉంచితే బెస్ట్ అంటే సాల్ట్ దానికి చక్కగా పట్టడానికి సో ఇక్కడ మనం సాల్ట్ పెప్పర్ అండ్ మైదా అండ్ లెమన్ యాడ్ చేసాము సిమిలర్లీ దాన్ని టర్న్ చేసి కూడా సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయండి అంటే సేమ్ మళ్ళీ సాల్ట్ కార్న్ కాన్స్టాచ్ అండ్ లెమన్ వేసేసి చక్కగా మ్యారినేట్ చేయండి అండ్ ఫ్రై ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నో ప్రాబ్లం మీరు చేసుకునే ముందు అంటే తినే ముందు గ్రిల్ చేస్తే సరిపోతుంది దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ దీన్ని గ్రిల్ చేయడానికి నేనేం ఆయిల్ వాడట్లేదు ఇది బటర్ గ్రిల్ ఫ్రెష్ కాబట్టి బటర్ తీసుకున్నాను గ్రిల్లింగ్ ప్యాన్లో దానిపైన బటర్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఫిష్ ప్లేస్ చేసేయండి అంటే ఫిష్ పెట్టేయండి అండ్ ఇక్కడ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఫిష్ అంటే స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లోనే ఉంటే ఆ గ్రిల్ మార్క్స్ అనేది ఫిష్కి చక్కగా పడుతుంది స్లో ఫ్లేమ్ కన్నా హై ఫ్లేమ్ పైన పెట్టండి అంటే ఆ స్కిన్ కూడా ఫిష్ పైన స్కిన్ ఉంది కదా అది చక్కగా క్రిస్ప్ అవుతుంది ఇక్కడ నేను యాడ్ చేస్తుంది ఏంటి అని అంటే అది గార్లిక్ గార్లిక్ దాని పైన నుంచి యాడ్ చేస్తున్నాను అయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అండ్ ఆ గ్రిల్లింగ్ సౌండ్ ఆ ఫ్లేవర్ ఆ టెక్స్చర్ ఎంత బాగుంటుందో అండ్ దాని పైన నుంచి నేను బటర్ కూడా యాడ్ చేస్తున్నాను బటర్ యాడ్ చేసేసి దాన్ని టర్న్ చేస్తున్నాను చూసారా గ్రిల్ మార్క్స్ పడ్డాయి చక్కగా దానిపైన హై ఫ్లేమ్లో ఉంటేనే బెస్ట్ అండ్ స్కిన్ కూడా చాలా క్రిస్పీ అయింది ఆ సైడ్లో ఉన్న బటర్ కూడా తీసేసి దానిపైన వేస్తే ఇంకా బాగా గ్రిల్ అవుతుంది సో గ్రిల్లింగ్ ఏంటి అని అంటే మ్యాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది చూసుకోండి స్కిన్ అంటే ఫ్లేమ్ కూడా కొంచెం మీడియం హైలో స్లోగా ఏం అక్కర్లేదు ఫిష్ త్వరగా కుక్ అయిపోతుంది అండ్ ఈ టైంలో నేను అక్కడ లెమన్ యాడ్ చేస్తున్నాను లెమన్ స్క్వీజ్ చేస్తే పైనుంచి సరిపోతుంది సో ఇటువైపు గ్రిల్ అయిన తర్వాత టూ సైడ్స్ చక్కగా గ్రిల్ చేసేసుకోండి అంటే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చూడడానికి కొంచెం చెక్ చేసుకొని అండ్ మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసినప్పుడు అవసరమైతే ఇంకొంచెం బటర్ లేదనంటే ఆ ప్యాన్లో సైడ్కి ఉన్న బటర్ తీసేసి దానిపైన వేసినాకని సరిపోతుంది సో అలా బటర్ గ్రిల్ ఫిష్ అనేది రెడీ దీన్ని నేను వర్జిన్ మొజిటోతో సర్వ్ చేసుకున్నాను వర్జిన్ మొజిటో లింక్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అది చూడండి అంటే ఈ డ్రింక్ దీంతో చక్కగా సెట్ అవుతుంది స్ప్రైట్తో చేస్తాను సో ఈ కాంబినేషన్ వాస్ వెరీ ఎమీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్